రాజువాక వైసీపీలో చీలికలు మొదలయ్యాయి. ఆ పార్టీలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న వారిలో కొందరు వైసీపీని వీడి తెదేపాలో చేరారు. అందులో ముఖ్యంగా 66వ వార్డు మహిళా అధ్యక్షురాలు ఎస్కే ఆశా పర్విన్, కాపు జేఏసీ రాష్ట్ర మహిళా కన్వీనర్ కోరుకొండ పద్మ, సరోజిని, అనసూయ తదితరులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాలనంతా దోపిడీమయంగా మారిందని, ప్రశ్నించేవారు గొంతు నొక్కడమే పనిగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని చెప్పారు. పార్టీలో చేరిన వారికి అధికారంలోకి రాగానే సముచిత స్థానం కల్పిస్తామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోమడ వాసు, సింగూరు అనంత్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గుర్తింపు లేదు సరికదా? ఒక వార్డులో పనిచేసి కష్టపడి పనిచేస్తున్న మహిళగా కూడా మాకు ఎటువంటి సముచిత స్థానం అయితే అక్కడ కల్పించలేదు. ఎంతవరకు కూడా అణిచివేతే ఆయన జయంగా పనిచేసుకొచ్చాడు 66వ వార్డులో. కానీ అది భరించలేకపోతున్నాం. ఎంతవరకు అయితే చాలా తీవ్ర మనస్తాపం చెందాం. పెద్దల దృష్టికి అయితే తీసుకెళ్ళాం కూడా, వాళ్ళు కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. మా నిర్ణయం మేము తీసుకున్నాం. మన నాగరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఇప్పటివరకు పనిచేసుకుంటూ వచ్చాము. ఆయన పరిపాలన చూసాము, తర్వాత ఇప్పుడు మేము కార్పొరేట్ పరిపాలన చూసాము. ఏంటంటే కార్పొరేటర్ గారు ఏమనుకుంటున్నారంటే, రోడ్లు వేశాను, కాలు వేశాను, అదే అభివృద్ధి అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళతో కష్టపడిన కార్యకర్తలకు కానీ, వాళ్ళతో ఉన్న క్యాటర్ కానీ గౌరవించాలి, వాళ్ళకు ఉన్న సమస్యలు పరిష్కరించాలి అన్న ఆలోచన అయితే మా కార్పొరేటర్ గారు లేకపోవడం వల్ల మేము మనస్తాపం చెంది ఈరోజు ఇంతటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా 66వ వార్డులో ఆశా గారు ఆధ్వర్యంలో కొందరు మహిళలు శ్రీనన్న పరిపాలన, తెలుగుదేశం పరిపాలన నచ్చి శ్రీరామనవమిలో జాయిన్ అయినందుకు మహిళా సోదరిమణులకి అందరికీ మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఎలక్షన్లో నిరంతరం కష్టపడే మాతో పాటు మీకు కూడా సంసత్వం దక్కించి మహిళలుగా మా అండదండలతో వార్డుల్లో పనిచేద్దామని ఒక హామీతో పాటు మీ మహిళా అధ్యక్షులైనటువంటి ఆశా గారు, అలాగే కాపు చేసి కన్వీనర్ అయినటువంటి 66వ వార్డు కన్వీనర్ అయినటువంటి కోరుకుండ పద్మ గారు, అలాగే వారితో ఉన్నటువంటి అనసూయ గారు, అలాగే సరోజిని గారు, వీళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరడం మాకు చాలా సంతోషం. వారికి స్వాగతం పలుకుతున్నాం. వాళ్ళ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఈరోజు వారు ముఖ్యంగా వారి పార్టీలోకి ఎందుకు వస్తున్నాం అని ఒక ఆలోచన చేస్తే వాళ్ళు అడిగితే వారు ఇదే చెప్పారు. ఎంత అంచివేత ధోరణి, పని వాళ్ళు మహిళలకు సముచిత స్థానం ఇవ్వట్లేదు, కేవలం డబ్బులు సంపాదనే పరమపదిగా భావించి ప్రజల్ని హింసిస్తున్నారు. ఎక్కడికైనా ఎవరైనా ఇల్లు కట్టుకున్నారంటే వాళ్ళని అంత ఎంతగా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తూ, వాళ్ళు కట్టడం కంటే అడ్డుపడుతూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక ఇలాంటి ప్రభుత్వానికి గందించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిని అధికారం తేవాలి అనే ఒక ఆలోచనతో వారు రావడం జరిగిందండి. వారికి స్వాగతం పలుకుతున్నాం. ఖచ్చితంగా వాళ్ళకి సముచిత